ప్రభుత్వంపై ఆధారపడకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న 150 కుటుంబాలకు సంబంధించి దుకాణాలను జేసీబీలు బుల్డోజర్స్ తో కూలదోయడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉండాలని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఆటోనగర్లో దుకాణాలు కోల్పోయిన బాధితులు ఫోన్ చేసి తమ సమస్యలు తెలియజేయడంతో వెంటనే అబ్దుల్ అజీజ్, టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దళిత సంఘం నేత జన్ని రమణయ్య తదితరులు ఈ ప్రాంతానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో మైనార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. 150 మంది మైనార్టీల దుకాణాలు తొలగించేందుకు ఈ ప్రభుత్వానికి ఎలా మనసు ఒప్పిందని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీరికి ఏం హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. జేసీబీలు ధ్వంసం చేయడం వల్ల దుకాణాల్లోనూ స్పేర్ పార్ట్స్, నట్లు, బోల్ట్లు మొత్తం బొరదలో పడిపోయాయని, ఒక్కో కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించకుండా ఎక్కడికి వెళ్లాలంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీఐఐసి స్థలంలో రెవెన్యూకు ఏం సంబంధమని, నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఏ విధంగా వస్తారని ఆయన నిలదీశారు. మైనార్టీల కడుపు కొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ కూడా అధికార పార్టీ చెప్పినదంతా వినకుండా పేద ప్రజల పక్షాన ఉండాలన్నారు. కర్రలు వర్కౌట్ నా తీసేస్తాడా? రావులాగా చింతని ఆడాడు ఆడాడు. అన్నా అను ఆ కర్రలు వరకు తినా కర్రల వరకు తినా హలో చాలేనా వచ్చేనా? లోపల